फ्रेंड्स गुड इवनिंग तिरी मैं एस फार्मा सॉल्यूशंस द्वारा मल्ल कल मन मन चपेन का सीरीज ऑफ वीडियो मन अड़ना प्रश्न की डाउट्स की क्लारिफिकेशन्स की मैं मोन मोदी वीडियो चसा दाने मे अंदर नीचे चक्कर कामेंट्स रूप में मैं अभिनंदन अलागे मैं मत कामेंट्स कटो जी अलगे डाउट्स को मल्ल डाउट्स एक्सप्रेस जरिए अलगे सीरीज ने इलागे मैं कुंतकाल मतलब पूर्ति डाउट्स अभी क्लारिफाई चेयरानी मुझे पेको सब्जेक्ट ओरिएंटेड ट्रेनिंग प्रोग्राम्स मैं चाहे मतलब इंडस्ट्री में पनचे वाली डाउट्स एवं उन्या फस्ट क्लारिफिकेशन के कोंतवरकु क्लियर गा उंटुंदी उपयोगकरंगा उंटुंदी अंदुके शार्ट वीडियोस रूपंलो अंदर शार्ट वीडियोस अंटे मरी शार्ट वीडियोस कादु मीरु अडिगिन प्रति दौडुकि कूडा ओक एलाबोरेटेड फार्मुला मीकु अंदरिकी अर्थमय्ये विधंगा प्रति वाळ्ळु कूडा दान्नि मी रेग्युलर ड्यूटी लो कूडा अप्लाई चेसे विधंगा ई वीडियोस अन्नी कूडा उंटायि इप्पुडु मोन्न कोंतमंदि फ्रेंड्स नन्नु दोरेट्लो कूडा ई रिक्वेस्ट वच्चिंदि नाकु స్క్రబ్బర్ అనేది ఎలా పని చేస్తుంది అనే విషయాన్ని చెప్పమని అడగడం జరిగింది. మొన్న రీసెంట్ చేసిన వీడియోలో కూడా ఒక కామెంట్ వచ్చింది, ఒక ఆయన పెట్టారు. అలాగే పేర్లు నేను స్పెసిఫిక్గా ప్రస్తావించట్లేదు, కాకపోతే దాంట్లో మీరు అడిగిన డౌట్ని కూడా దాంట్లో యాడ్ చేస్తాం వీడియోస్లో, అది కూడా మీరు చూడండి. అలాగే మన ఈ వీడియోస్ని అందరూ కూడా బాగా ఆదరించండి, ముందుకు తీసుకెళ్ళండి ఛానల్ని. ఇలాంటి మంచి మంచి విషయాలు మీకు అందరికీ కూడా నేను మీతో రెగ్యులర్గా కూడా షేర్ చేసుకుంటాను ఫ్యూచర్లో కూడా. అలాగే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మన తెలియని వాళ్ళు అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. ఇది ఎందుకంటే లెర్నింగ్ ప్రోగ్రామ్ ప్రతి వాళ్ళకి కూడా అందరికీ కూడా మన ఫార్మ్ ఇండస్ట్రీలో పనిచేసిన చాలా ఉపయోగకరంగా ఉండే ఛానల్ ఇది కాబట్టి మరింత మందిని ఎక్కువ సబ్స్క్రైబ్ చేయించి ఈ ఛానల్ అందరూ కూడా ఆదరించండి. అలాగే బాగా అభిమాని చదరికెళ్ళండి. సరే, ఈరోజు మనం చేసే వీడియో ఏంటంటే స్క్రబ్బర్ అనేది ఏంటి, అసలు దాని యొక్క ఉపయోగం ఏంటి, ఆ స్క్రబ్బింగ్ ఎందుకు చేయాలి, అలాగే ఆ స్క్రబ్బింగ్ ఎలా పనిచేస్తుంది అనేది, స్క్రబ్బర్ ఎలా పనిచేస్తుందో విషయాలని కూడా మనం ప్రస్తావిద్దాం ఈ వీడియో ద్వారా. అసలు మీకు అందరికీ బేస్ తెలియవలసిన విషయం ఏంటంటే అసలు మనం స్క్రబ్బింగ్ ఏ ఏ విషయాల్లో మనం అప్లై చేయవలసి ఉంటుంది, దేని గురించి మనం ఈ స్క్రబ్బింగ్ చేయాలి అనే విషయం ఫస్ట్ మనం చెప్తాం. ఇప్పుడు చాలామందికి తెలుసు మనం చేసేదంతా కూడా కెమికల్ రియాక్షన్స్. కెమికల్ రియాక్షన్స్లో ఒక యాసిడ్ని బేస్తో కలుపుతాం, బేస్ని యాసిడ్తో కలుపుతాం. చేసినప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ గ్యాసెస్ లిబరేట్ అవడానికి అవకాశం ఉంది. యాజ్ పర్ ద మన ప్రాసెస్ని బట్టి దాంట్లోనూ కొన్ని గ్యాసెస్ లిబరేట్ అవుతాయి, అంటే రియాక్షన్ చేసేటప్పుడు. చాలామందికి అపోహ ఏంటంటే ఓన్లీ యాసిడ్ రియాక్షన్ చేసినప్పుడు మాత్రమే ఈ స్క్రబ్బర్ని ఉపయోగించాలనేది చాలామందికి తెలిసిన విషయం. ఎక్కువగా ఏంటంటే మనం రెగ్యులర్గా కూడా యాసిడ్ రియాక్షన్స్ దగ్గర చేస్తూ ఉంటాం, కానీ బేస్ రియాక్షన్స్ చేసేటప్పుడు కానీ అలాగే టాక్సిక్ గ్యాసెస్ రిలీజ్ అయ్యే చోట కానీ ఏదైనా అలాంటి చోట కూడా మనం ఈ స్క్రబ్బింగ్ అనేదాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. ఈ స్క్రబ్బింగ్ చేసేటప్పుడు ఏంటంటే ఈ గ్యాసెస్ లిబరేట్ అయిన గ్యాస్ని మనం ఏదైనా సరే మనం ఆపరేషన్ చేసినప్పుడు ఎకో ఫ్రెండ్లీ ఆపరేషన్స్ ఉండాలంటే ఎన్విరాన్మెంట్కి ఏది కూడా మనం ఏది చేటు చేయని రియాక్షన్స్ అన్నీ కూడా మనం చేయాలి. అలాగే మనం బయట అవి కూడా ఏంటంటే ప్రాబ్లం బయట ఉండేది అంతా కూడా మా హ్యూమన్ ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా జనాలు ఉంటారు, వీళ్ళందరికీ కూడా మనం ఎటువంటి హాని చేయకూడదు. మన ఇండస్ట్రియల్ లైఫ్లో ఉన్నాం, చేయక తప్పదు, రియాక్షన్ చేయక తప్పదు. రియాక్షన్ చేయకపోతే అసలు డ్రగ్గే జనరేట్ అవ్వదు. కానీ దాన్ని ఏ విధంగా సేఫ్గా హ్యాండిల్ చేయగలం, సేఫ్గా హ్యాండిల్ చేయాలంటే మనకి ఏం చేయాలి, ఆ లిబరేట్ అయిన గ్యాసెస్లన్నింటినీ కూడా మనం అబ్జార్బ్ చేసుకుని దాన్ని అక్కడే కూడా నల్లిఫై చేసి ఉత్తి ఎయిర్ని మాత్రమే బయటకు రిలీజ్ చేయాలి. ఇలాంటి పరిస్థితుల్లో మనం చేయాలంటే డైరెక్ట్గా మనం చేయలేం. అలాంటి సిచ్యువేషన్లో స్క్రబ్బర్ అనేది బాగా ఉపయోగపడుతుంది. అంటే ఏంటి, ఏదైనా ఎస్టిక్ ఫ్యూమ్స్ రాయి వచ్చినా కానీ బేస్ ఫ్యూమ్స్ అంటే అది ఎకో ఫ్రెండ్లీ కానివి, ఏవైనా అట్మాస్ఫియర్లోకి మనకి రాకుండా ఉండాలి అంటే కనుక మనం ఏం చేయాలి, ఆ వచ్చిన గ్యాసెస్ని అన్నీ కూడా నల్లిఫై చేసేసి ఉత్తి ఎయిర్ని మాత్రమే బయటికి వదలాలి. అందువల్ల ఇలాంటి పరిస్థితుల్లో స్క్రబ్బర్ అనే పరికరాన్ని మనం ఒక ఎక్విప్మెంట్ మనం ఉపయోగిస్తాం. ఈ స్క్రబ్బర్లో మనం ఎలా మనం దాన్ని కంట్రోల్ చేయొచ్చు, ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటే ఇప్పుడు యాసిడ్ ఫ్యూమ్స్ వచ్చాయండి, అందరికీ కూడా బేస్ ఏంటి, యాసిడ్ ఫ్యూమ్స్ని మనం నలిపి చేయాలి. అంటే ఏంటి, ఒక బేస్ ఉండాలి. అందువల్ల ఏంటంటే స్క్రబ్బింగ్ ఎప్పుడైనా చేయాలంటే సెలక్షన్ ఆఫ్ మీడియా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఒక యాసిడ్ నలిఫై చేయాలి, ఏ బేస్ ద్వారా దాన్ని మనం నలిఫై చేస్తే ఆటోమేటిక్గా న్యూట్రల్ అయిపోతుంది అనే విషయం తెలియాలి. కాబట్టి ఇప్పుడు యాసిడ్ ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు క్లోరిన్ గ్యాసెస్ అంటే ఎస్ఎల్ వాడినప్పుడు
టైనల్ క్లోరైడ్ రియాక్షన్ చేసేటప్పుడు ఏమవుతుందంటే కొన్ని క్లోరిన్ గ్యాసెస్ అన్నీ కూడా లిబరేట్ అవుతాయి, బాగా ఫ్యూమ్స్ రూపంలో విపరీతంగా బయటకు వచ్చేస్తూ ఉంటాయి. వాటిని మనం నలిఫై చేయాలి. నలిఫై చేయాలన్నప్పుడు అందరికీ కూడా బేస్ అందరికీ తెలుసు, దాంట్లో మనం లై పిహెచ్ లై వాటర్ను ఉపయోగిస్తాం. అంటే ఏంటి, పిహెచ్ 12-13 స్క్రబ్బింగ్ మీడియా ఉన్న టబ్లో పెడతారు, దాన్ని మనం రీసైకిల్ చేస్తాం. రీసైకిల్ చేసేప్పుడు జనరేటెడ్ గ్యాసెస్ ఏసేవైతే ఉన్నాయో ఆ స్క్రబ్బర్తో ఎంటర్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే రెండింటి మధ్యన రియాక్షన్ జరిగి ఆ క్లోరిన్ గ్యాసెస్ అన్నీ కూడా న్యూట్రల్ అయిపోయి మరి టబ్లో రీసైకిల్ అవుతూ ఉంటాయి. ఒక మనం ఏం చేస్తాం, టబ్ దగ్గర మనం పిహెచ్ అనేది చెక్ చేసుకుంటూ ఉంటాం. చెక్ చేసుకుని ఆ పిహెచ్ కనుక న్యూట్రల్ అయిపోయింది, మా 7 కన్నా కిందకి డౌన్ అయిపోతుంది అన్నప్పుడు మళ్ళీ కొంత లైన్ యాడ్ చేసి దాని యొక్క పిహెచ్ని మళ్ళీ రేజ్ చేస్తాం, 12-13 పిహెచ్ చేస్తాం. అలా ఏంటంటే ఆ యాసిడ్ ఫ్యూమ్స్ని మనం బేస్ ఫ్యూమ్స్తో బేస్ మీడియాతో మనం నల్లిఫై చేస్తున్నాం. దీంట్లో అలా ఏంటంటే మనం లిబరేట్ అయిన గ్యాసెస్ని కూడా కంట్రోల్ చేస్తున్నాం. అది మీకు బయటికి పోవాలంటే నా ఒక స్క్రబ్బర్తోనే కాదండి, పక్కన ఇంకొకటి బ్లోయర్ అనేది కూడా ఉంటుంది. ఈ స్క్రబ్బర్తో పాటు యాడ్ అయి ఉంటుంది. యాడ్ అయ్యి ఈ లిబరేట్ అయిన గ్యాసెస్ అన్నీ కూడా మనం ఇమీడియట్ రీసైకిల్ చేయడం ద్వారా, అంటే మీరు దీంట్లో ఉండే డిజైన్ కనుక మీరు చూస్తే కనుక ఎప్పుడైనా సరే ఈ లిబరేటెడ్ గ్యాసెస్ అన్నీ కూడా ఈ స్క్రబ్బర్ కాలం చూసే ఉంటారు. దీంట్లో సింగిల్ స్టేజ్ స్క్రబ్బర్ డబుల్ స్టేజ్ స్క్రబ్బర్ అని ఉంటూ ఉంటాం. అంటే దీనికి చేసేది ఆపరేషన్ ఒకటేనండి. డబుల్ స్టేజ్ స్క్రబ్బర్ ఎందుకు అడుగుతాం మనం అంటే ఏదైనా కారణాల వల్ల హెవీ ఫ్యూమ్స్ జనరేట్ అయ్యి ఎస్కేప్డ్ ఫ్యూమ్స్ ఏమన్నా ఉంటే కనుక, ఎస్కేప్డ్ ఏమన్నా ఉంటే కనుక సెకండ్ కాలంలోకి ఎంటర్ అవుతాయి. సెకండ్ కాలంలో కూడా సేమ్ ఆపరేషన్, మళ్ళీ దాంట్లో కూడా లైవ్ వాటర్ అలాంటివి మీడియా అనేది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. దాంట్లో నలిపి అయిపోయిన తర్వాత మీరు బ్లోయర్ ఆన్ చేస్తారు. అసలు బ్లోయర్ దేనిగా ఆన్ చేస్తాం అంటే ఎంతో కొంత దాంట్లో కొంత లైట్ వ్యాక్యుమైజ్ ఇవ్వాలి. వ్యాక్యుమైజ్ అయినప్పుడు దాంట్లో ఎక్కేపడి వ్యాపారం ఏదైనా ఉంటే ఎయిర్ అనేది ఏదైతే ఉందో ఎయిర్ అనేది బయటకు తీసేసుకోవాలి. తీసుకోపోవాలంటే దాంట్లో ఒక 30 mm టు 40 mm పర్ హెచ్జీ అనేది వ్యాక్యూమ్ జనరేషన్ రావాలి. వ్యాక్యూమ్ జనరేషన్ వస్తేనే ఆ లిబరేటెడ్ ఫ్యూమ్స్ని బయటికి లాక్కెళ్ళగలుగుతుంది. అంటే ఆ వాటర్తో పాటు వచ్చేసింది ఎయిర్ తీసుకెళ్ళి బయటికి పెట్టకపోతే ఏమవుతుందంటే మనకు యూస్ఫుల్ కాదు. అందువల్ల ఏంటంటే బ్లోయర్ని కూడా మనకి అటాచ్ చేసి ఉంటుంది స్క్రబ్బర్ సిస్టమ్తో పాటు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, సింగిల్ స్టేజ్ స్క్రబ్బర్లో ఏంటంటే మామూలుగా ఎంటర్ అవుతాయి, అదే రీసైకిల్ అవుతుంది. ఒకవేళ ఏదైనా కారణం వల్ల హెవీ ఫ్యూమ్స్ జనరేట్ అయినా కానీ ఎస్కేప్డ్ వేపర్ ఏవైతే ఉన్నాయో సెకండ్ స్టేజ్ స్క్రబ్బర్ అంటే దాంట్లో ఉన్న కాల స్క్రబ్బర్ కాలంలోకి ఎంటర్ అవుతాయి. ఆ స్క్రబ్బర్ కాలంలో కూడా సేమ్ ఇదే ఆపరేషను, దాంట్లో కూడా ఈ సేమ్ ఇదే కండిషన్స్లో లైవ్ వాటర్ సర్క్యులేట్ అవుతుంది. దాంట్లో నలిఫై అయిపోయి ఫ్యూమ్స్ అన్నీ కూడా మనకి న్యూట్రల్ అయిపోతాయి. అంటే దాంట్లో మనకి ఎటువంటి ప్రాబ్లం లేని పరిస్థితుల్లో మనం ఎయిర్ని బయటికి అట్మాస్ఫియర్లోకి వదులుతూ ఉంటాం. ఇది జరిగేది. దీంట్లో స్ట్రక్చర్లో చూస్తే కనుక ఫస్ట్ వచ్చే లిబరేటెడ్ వేపర్ ఏదైతే ఉందో కనుక కాలమ్ యొక్క బాటంలో కనెక్షన్ ఉంటుంది. సెకండ్ది ఏంటంటే వాటర్ ఏదైతే రీసైకిల్ చేయాలనుకుంటామో దాంట్లో ఒక టబ్లో తీసుకుంటాము. టబ్లో తీసుకుని దాంట్లో ఒక మీడియాని ప్రిపేర్ చేసుకుంటాం. స్క్రబ్బింగ్కి సంబంధించిన మీడియా అని అంటే ఫస్ట్ యాసిడ్ ఫ్యూమ్స్ ఉంటే బేస్ ఏదో లైవ్ వాటర్ అయితే ప్రిపేర్ చేసి పెడతాం. అదే బేస్ ఫ్యూమ్స్ ఉంటే పరిస్థితిని బట్టి అక్కడ యాసిడ్ కూడా పెడతారు, దాన్ని బట్టి కూడా చేస్తాం. ఇది జరిగేటప్పుడు ఏమవుతుందో టాప్కి ఇస్తారు. అంటే సర్క్యులేషన్ అనేది ఇన్లెట్ ఏమవుతుందంటే కాలం యొక్క టాప్లో ఉంటుంది. ఈ కింద నుంచి వేపర్ ఇలా వస్తుంది, పైనుంచి వాటర్లా పడుతూ ఉంటుంది. పడినప్పుడు రెండింటి మధ్యన ఇలా రియాక్షన్ జరిగి మనకి వాటి మధ్యన ఉండే ఈ ఫ్యూమ్స్ అన్నీ కూడా నల్లిఫై అవ్వడం జరుగుతుంది, న్యూట్రలైజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కానీ ఆ కాలంలోనూ పాల్ రింగ్స్ అనేవి కూడా మనం పెడతాం. అంటే క్యాషన్ రింగ్స్ అంటారు వీటిని, పెట్టి మన మీడియాని బట్టి కాషన్ రింగ్స్ పెట్టుకుంటాం. అంటే దీంట్లో కాషన్ రింగ్స్ అన్నీ ఏంటంటే ఎందుకు పెడతాం, ఈ కాషన్ రింగ్స్ ఎందుకు కావాలి అన్నప్పుడు రెండింటి మధ్యన రిటెన్షన్ టైం ఉండాలండి. రిటెన్షన్ టైం ఏంటంటే రెండింటికి మధ్యన కాంటాక్ట్ అయ్యే టైం ఏదైతే ఉందో దాన్ని రిటెన్షన్ టైం అంటారు. అదే కాలం హ్యాలోగా ఉందనుకోండి, పైనుంచి కిందగా వాటర్ డైరెక్ట్గా వచ్చేస్తుంది. వచ్చేసినప్పుడు రెండింటి మధ్యన ఇటు నుంచి గ్యాస్ ఎంటర్ అవుతుంది, రెండింటి మధ్యన రియాక్షన్ అవడానికి అవకాశం ఉండదు. ఈ కాషన్ రింగ్స్ పెడతాం వల్ల ఏమవుతుందంటే ఆ పైన నుంచి రెస్క్యులేట్ ఇటు నుంచి వాటర్ సర్క్యులేట్ అయినప్పుడు ఆ వాటర్ అనేది జిగ్జాగ్ మేనర్లో వాటర్లా కొంతవరకు అలా కొద్దిగా ఫోర్స్ కూడా తగ్గుతుంది, గ్రాడ్యువల్గా జిగ్జాగ్ మేనర్లో కిందకి పడుతూ ఉంటుంది. పడినప్పుడు ఇటు నుంచి గ్యాస్ ఎంటర్ అవుతుంది, ఇటు నుంచి జిగ్జాగ్ వేటర్లు వస్తుంది, రెండింటి మధ్యన ఇలా వెళ్ళినప్పుడు రియాక్షన్ అనేది జరిగి వాటి మధ్యన రిటెన్షన్ టైం పెరుగుతుంది. అంటే కాంటాక్ట్ అయ్యే టైం కొంత పెరగడానికి అవకాశం ఉంది. కావడం వల్ల ఏమవుతుందంటే నల్లిఫై అయిపోతుంది. నల్లిఫై అయిపోవడం వల్ల ఒకవేళ ఎస్కేప్డ్ వేపడు అంటే సెకండరీ స్క్రబ్బరింగ్ స్క్రబ్బింగ్ కాలం ఉంటే దాంట్లోకి పోతుంది. దాంట్లో పోయిన తర్వాత దాని నుంచి వేపర్ అనేది బయటికి పోతుంది. ఇది ఈ విధంగానూ దాంట్లో రియాక్షన్ జరుగుతుంది. ఇదే స్క్రబ్బింగ్ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇందాక మనం అనుకున్నాం యాసిడ్ ఫ్యూమ్స్ బేస్ ఫ్యూమ్స్ కాకుండా కొన్ని టాక్సిక్ గ్యాసెస్ను కూడా మనం దీంట్లో
మనం లిబరేటెడ్ టాక్సిక్ గ్యాసెస్ని కూడా నల్లిఫై చేస్తాం. ఎట్లా అంటే ఇప్పుడు ఎక్కడైనా సోడియం సైనైడ్ అనేది ఉపయోగిస్తాం ఎగ్జాంపుల్కి. సోడియం సైనైడ్ చేసినప్పుడు సైనైడ్ గ్యాసెస్ రిలీజ్ అవడానికి అవకాశం ఉంది. వెరీ పాయిజనస్ కాబట్టి అలాగే ట్రైపాసిజిన్ అనేది ఉపయోగించినప్పుడు ఎలాంటి రియాక్షన్ చేసేటప్పుడు ఏమవుతుందంటే గ్యారెంటీడ్ అన్నిక హైలీ టాక్సిక్ కెమికల్స్ అవన్నీ ట్రైపాసిజిన్ సోడియం సైనైడ్ ఇవన్నీ ఇవన్నీ మనం ఏం చేయాలి ఓవరాల్గా దాన్ని మనం నల్లిఫై చేయాలనుకున్నప్పుడు ట్రైపాజ్ అది మనం సోడియం సైనైడ్ ఉపయోగిస్తున్నాం. సోడియం సైనైడ్ ఉపయోగిస్తున్నప్పుడు ఆ సైనైడ్ అనేది మనకి పర్మాంగనైట్ సొల్యూషన్లో నల్లిఫై అయిపోతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే స్క్రబ్బింగ్ వీడియోగా 10% పర్మాంగనైట్ సొల్యూషన్ పెడతారు. మనం ఇందాక అన్నట్టు లైవ్ వాటర్ని ఎట్లా సర్క్యులేట్ చేస్తామో ఆ స్క్రబ్బర్లో ఏం చేస్తామంటే 10% పర్మాంగనైట్ సొల్యూషన్ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. అంటే ఈ సైనైడ్ గ్యాసెస్ దాంట్లో నల్లిఫై అయిపోతాయి. అలాగే ట్రైపాసిజిన్ చేసేటప్పుడు కూడా మన బేస్ మీడియా పెట్టుకుని క్లియర్ చేస్తాం. అలాగే కొన్ని రియాక్షన్స్లో ఏమవుతుందంటే మెర్క్యాప్టన్ గ్యాస్ లాంటిది ఆటోమేటిక్గా దాంట్లోనే గ్యాస్ లిబరేషన్ అవుతుంది. యాసిడ్ బేస్ రియాక్షన్ అయినప్పుడు లేకపోతే వేరే కెమికల్ యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే కొన్ని టాక్సిక్ గ్యాసెస్ లైక్ ఇప్పుడు రానిటిడిన్ ఎస్ఎల్ అనే ప్రొడక్ట్ ఉందండి, దాంట్లో ప్రొడక్ట్ మనం రియాక్షన్ చేసేటప్పుడు మిథైల్ మెర్క్యాప్టన్ అనే గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఆ మెర్క్యాప్టన్ గ్యాస్ అసలు చాలా హార్మ్ఫుల్, ఎవరైనా ఒక 25-30 seconds పీలిస్తే చాలు ఆటోమేటిక్గా వాళ్ళు కొలాప్స్ అయిపోతారు. ఇలాంటి గ్యాసెస్ లిబరేట్ అవుతాయి. కానీ మనం రియాక్షన్ చేయక తప్పదు, ప్రొడక్ట్ చేయక తప్పదు. ఏం చేస్తాం అట్లాంటి పరిస్థితుల్లో దానికి నల్లిఫై చేయడానికి ఎక్కువగా హైపో సొల్యూషన్ ఆర్ లైవ్ సొల్యూషన్ వాడుతూ ఉంటారు. ఎక్కువగా హైపో ఇస్ వెరీ ఎఫెక్టివ్. ఆ విధంగా ఏంటంటే ఆ మెర్క్యాప్టన్ గ్యాసెస్ అనేవి కూడా హైపో సొల్యూషన్ 10% హైపో సొల్యూషన్ ఉపయోగించి మీడియా స్క్రబ్బింగ్ మీడియాగా పెట్టుకుని దాన్ని సర్క్యులేట్ చేస్తాం. చేసినప్పుడు ఏమవుతుందంటే అది నల్లిఫై అయిపోతుంది. ఇలా ఈ విధంగా ఏంటంటే మొత్తం అంతా కూడా స్క్రబ్బర్ని ఉపయోగిస్తాము. ఏదైనా ఒక టాక్సిక్ గ్యాసెస్ రిలీజ్ అయినా లేకపోతే ఈ వేపర్స్ యాసిడ్ ఫ్యూమ్స్ కానీ బేస్ ఫ్యూమ్స్ కానీ ఇవన్నీ కూడా మనం నల్లిఫై చేయడానికి మంచి ఉపయుక్తమైన సాధనం ఏంటంటే మన దగ్గర పరికరం ఉన్నది, దీని స్క్రబ్బర్ అంటాం. ఈ స్క్రబ్బర్ యొక్క యూజెస్ అవన్నీ కూడా మీరు తెలుసుకున్నారు కదా. ఏదైనా డౌట్ ఉంటే కూడా మళ్ళీ మీరు ఎక్స్ప్రెస్ చేయండి, నెక్స్ట్ వీడియోస్లో తప్పకుండా చర్చిద్దాం. ఇలాంటి మంచి మంచి విజ్ఞానదాయక విషయాలన్నీ కూడా నేను మీతో చర్చించదలుచుకున్నాను. అలాగే ఇప్పుడు ఈ దీంట్లో కూడా ఒక స్క్రబ్బర్ యొక్క ఎలా పనిచేస్తుందనే చిన్న యానిమేషన్ వీడియో కూడా పెట్టడం జరుగుతుంది. దాని ద్వారా తెలుసుకోండి. అంటే ఇందాక నేను చెప్పినట్టు మీరు గ్యాస్ అనేది కింద నుంచి వెళ్తుంది, వేపర్ అనేది మన సర్క్యులేషన్ అంత పైన చూస్తున్న విషయాలన్నీ కూడా దీంట్లో మాకు కనపడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా పంపులతో వాటితోనే కూడా వాటర్ సర్క్యులేట్ చేస్తాం స్క్రబ్బింగ్ మీడియాని. అది ముందర స్క్రబ్బింగ్ చేయాలన్నప్పుడు మీడియా సెలెక్షన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అండి. ప్రతి వాళ్ళు ఏంటంటే వాటర్ పెట్టేసి చేసేస్తా అలాగే కూడా అది చేస్తామంటారు. కాకపోతే ఆ లిబరేటెడ్ గ్యాసెస్ కానీ జనరేట్ అయిన ఫ్యూమ్స్ కానీ దేంట్లో నల్లిఫై అవుతాయన్న విషయం పూర్తిగా మనకి తెలియాలి. అది తెలుసుకుని మనం జాగ్రత్త చేసుకోవాలి. అలాగే డిజైన్ చేసేటప్పుడు కూడా స్క్రబ్బర్ డిజైన్ చేసేటప్పుడు కూడా మంచి అవగాహన ఉండాలి. వాటి ఎంత సైజు లైన్ పెట్టాలనేది, లైన్ కూడా ఏంటంటే ఎక్కువగా ఎజ్రిగులైజ్ చేసేస్తూ ఉంటారు. దాని ప్రాపర్ సపోర్ట్ ఇవ్వదు. ఆ సపోర్ట్ ఇవ్వడప్పుడు ఏమవుతుందంటే కొంత ఇలా మొత్తం సాగింగ్స్ వచ్చేస్తాయి. సాగింగ్ వచ్చినప్పుడు దాంట్లో కొన్ని రోజుల తర్వాత లిక్విడ్ అయినా సీల్ అయిపోవడం వల్ల ఫ్యూమ్స్ అన్నీ కూడా సరిగ్గా లాగిపోవడం, ఇట్లాంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇలాంటి వాటిని అధిగమించడానికి ఏంటంటే లైన్ వేసేటప్పుడు కూడా చక్కగా స్ట్రైట్గా ఒక 10 degrees యాంగిల్తో చేసుకుని వెళ్తే ఎప్పుడైనా సరే ఎప్పుడు దాంట్లో హోల్డప్ అనేది రాదు. హోల్డప్ రాకపోవడం వల్ల ఏమవుతుందంటే లిబరేటెడ్ గ్యాసెస్ ఏవైతే మనం ఇందాక చెప్పుకున్నాం బ్లోయర్ అనేది 30-40 mm హెచ్జీ మాత్రమే వ్యాక్యూమ్ క్రియేట్ చేస్తుంది. అందువల్ల ఏంటంటే అది పూర్తిగా లాక్కోవడం కూడా కెపాసిటీ ఉండాలి. కాబట్టి దాంట్లో ఎప్పుడు లిక్విడ్ సీల్ లేకుండా ఉంటేనే ఆ బ్లోయర్ ప్రాపర్గా పనిచేయగలుగుతుంది. కాబట్టి ఇవన్నీ ఇలాంటి విషయాలైనా దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేయాలి. అలాగే స్క్రబ్బింగ్ అనేది లైన్ కూడా లెంగ్త్ కూడా విపరీతంగా పెద్ద లెంగ్త్ ఉండడం వల్ల కూడా కొన్ని అంత ఒక అంత ఇదిగా ఉండదు. అది సిఎఫ్ఎం అంటారు. ఆ సిఎఫ్ఎం క్యాలిక్యులేషన్ ఉంటుంది. దానికి సిఎఫ్ఎం అంటే ఏంటి, దాని పరిస్థితి ఏంటి అనేది తర్వాత నెక్స్ట్ వీడియోస్లో చెక్ చేద్దాం. హై వీడియో సిఎఫ్ఎంలో ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఎంత సిఎఫ్ఎం పెట్టాలి మినిమం అనే దాని మీద మనం జాగ్రత్తగా తర్వాత చూద్దాం. చూసి ఈ మీడియాని దృష్టిలో పెట్టుకుంటే ఎప్పుడైనా స్క్రబ్బింగ్ చేయాలంటే మీడియాని కరెక్ట్గా ఉండాలా, ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నాలో తెలుసుకోవాలి. ఇవి విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని స్క్రబ్బింగ్ మీద మంచి అవగాహన తెలుసుకోండి. మిగతా మీకు ఏమన్నా డౌట్లు ఉంటే కనుక ఇమీడియట్గా మీ కామెంట్స్ రూపంలో ఎక్స్ప్రెస్ చేయండి, మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. నేలాగే నెక్స్ట్ వీడియోస్లో కూడా మంచి మంచి విషయాలు మీ కామెంట్స్ ఇచ్చిన దాంట్లో మీరు అడిగిన డౌట్లన్నీ కూడా క్లారిఫై చేస్తాను. నాకు నా విజ్ఞాన పరం సహకరించిన మేరకు మీరు అందరికీ కూడా మంచి మంచి విషయాలు మీతో షేర్ చేసుకుంటానని తెలియజేసుకుంటాను. మళ్ళీ మరో వీడియో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలియని వాళ్ళందరికీ కూడా మన ఛానల్ గురించి చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. మంచి మంచి విషయాలు మీరు తెలుసుకోండి. అలాగే మా అందరికీ కూడా హ్యాపీగా ఉండండి. ఫార్మా ఇండస్ట్రీ అనేది ఒక గోల్డ్ మైన్.
నీ కెరీర్లో మంచి మంచి ఉన్నత స్థానాలకు వెళ్తానని చెప్పి వెళ్ళగలరని చెప్పి ఆశిస్తాను నేను. అందరికీ కూడా నమస్కారం, ధన్యవాదాలు.